ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృపను బట్టి క్రీస్తు ప్రభుల వారి పేరట నా ప్రత్యేకమైన శుభవందనములు ఈ శుభదినమున మీకు తెలియపరుస్తున్నాను. షాలోమ్. ప్రభు మీకు సమాధానము నెమ్మది కలిగించునుగాక. ఇప్పటిదాకా 5 ఆధ్యాత్మిక విషయాలు మనం వింటూ వచ్చాం. వినుటలో జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థించుటలో జాగ్రత్తగా ఉండాలి, ధర్మకార్యములు చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అబద్ధ ప్రవక్తలను గురించిన జాగ్రత్త కలిగి ఉండాలి, పరిసయ్యుల వేషధారణ విషయమే జాగ్రత్తగా మనము ఉండాలి అనే వాక్యము చెప్తూ వచ్చిందండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇవే విషయాలు ఇంకా అంతకు మించి లేవు అనుకుంటాం. స్మార్ట్ ఫోన్ కానీ ఇంకా వేరే రకాల ఫోన్లు మనం వాడుతున్నప్పుడు మనము ఏది టైప్ చేసామో మనకు తెలియకుండానే మన ఫోన్లో అవి ఫీడ్ అవుతూ ఉంటాయి. ఎవరితో మాట్లాడామో, ఎవరితో ఏ మాటలు పంపించామో చూసామో, ప్రతి విషయం కూడా హిస్టరీలో అదంతా పొందుపరచబడుతూ ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా అది అలా ఫీడ్ అవుతూనే ఉంటుందండి. ఆఫ్టర్ ఆల్, ఈ లోకంలో చేయబడిన చిన్న చిన్న వస్తువులకే హిస్టరీ అనేది పెట్టి మనం చేసినంతా వాళ్ళు బయటకు లాగుతారే. మరి ప్రభువు మనం చేస్తున్న పనుల విషయమే ఆయన రికార్డు ఆయన దగ్గర ఉండదంటారా? ఆయనకు తెలియకుండా ఉండదంటారా? ఉండదు కదా. అందుకే జాగ్రత్త కలిగి ఉండడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. యేసు ప్రభువారు లూకా సువార్త 21:34 ఒక మాట చెప్పారు. ఏంటంటే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి ఎంతంతట నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. వినండి మాటలు. 3 విషయాలు, తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, వీటి విషయమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఎలా ఉందాం, అసలు ఏంటి, ఇదే విషయాలు చాలామందికి వాళ్ళ వరి అంతా ఈ విషయాల గురించి. మీ చింత యావత్, మీ వరి నా మీద ఏంటి, మీ చింతే నా చింత, నేను మీ గురించి చింతించుతున్నాను అని అంటే, చింతించుచున్న దేవుని గురించి మాత్రం మనం చింతించం కానీ ఉపయోగం లేని చింతలన్నీ మన నెత్తి మీద పెట్టుకుంటాం. మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి అని ప్రభు చెప్పాడు. కానీ మనం మొదట అది చెయ్యం. ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న విషయాల మీదే మన ఫుల్ కాన్సన్ట్రేషను. తినడానికి ముక్క, తాగడానికి చొక్క, ఇదండి లెక్క అన్నట్లుగా ఉంది. ఎంతసేపు ఇదే పద్ధతి అయితే ఎలాగండి? ప్రభువు మన గురించి చింతించుచున్నాడు అంటే మనకి ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం రెడీగా లేము. రెడీగా లేనటువంటి వాటి దగ్గరికి వెళ్ళడానికి మనం ఆల్వేస్ రెడీ అన్నమాట. ఎంత ఉపయోగం, నువ్వు చింతించడం వల్ల కనీసం మోరడు ఎక్కువ, మోరడన్నా ఎక్కువ పెరగలుగుతావా, తెచ్చుకోగలుగుతావా? ఉపయోగం లేదు కదా. చితి చంపిన వ్యక్తిని కాల్స్తే చింత బ్రతికున్న వ్యక్తిని కాల్చేస్తుందంట. ఎందుకండి ఈ లోక సంబంధమైన ఐహిక విచారములు? ఎంతసేపు ఈ జానెడు పొట్ట నింపుకోవటం కోసం, కూటి కొరకే కోటి విద్యలు అన్నట్లు ఎన్నో రకాల రంగులు హంగులతో కూడినటువంటి మాయలు మంత్రాలు చేస్తూ ఉంటాం. రకరకాల వ్యక్తులను, సొంత వ్యక్తులను కూడా మోసం చేయడానికి మనం వెనకడం. జాగ్రత్త, అది ఏమాత్రం నీకు శ్రేయస్కరం కాదు. ఎప్పుడో జరగబోయే వాటి గురించి ఇప్పుడే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే మరి ఇప్పుడు జరిగే వాటి గురించి మనం ఆలోచించేయం. నీ బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి. నీకు నీకు నాకు మన భవిష్యత్తు తెలియదు కదండి. రేపేం జరుగుతుందో, మనకేం జరిగిద్దో, మన పిల్లలకేం జరిగిద్దో మనం ఎవ్వరం ఊహించం. కానీ మన భవిష్యత్తు సమస్తము ఎరిగిన యేసయ్య చేతులు భద్రంగా ఉంది. ఆయన చేతికి అప్పగిద్దాం. ఆయన చేతికి అప్పగించి భరోసా ఇచ్చే దేవుని చేతికి మన భవిష్యత్తును అప్పగించి బలంగా మనం బ్రతకడమే తెలివైనటువంటి పని. ప్రభు మన కోసం ఆలోచన చేస్తున్నాడు. ఆయన జాగ్రత్త చెప్తున్నాడు. జాగ్రత్త, సెకండ్ కమింగ్లో
యేసు ప్రభువారు రెండవ రాకడ సమయంలో హఠాత్తుగా అకస్మాత్తుగా ఆయన రాకడ వచ్చును, నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా నీవు ఇప్పుడు చూడండి ప్రతిదీ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ప్రతిదీ ప్రెడిక్షన్స్ పెరిగిపోయినాయి. చాలా యాప్స్లో క్రికెట్లో ప్రెడిక్షన్, ఫుట్బాల్లో ప్రెడిక్షన్, వెదర్ విషయంలో ప్రెడిక్షన్, పాలిటిక్స్ విషయంలో ప్రెడిక్షన్, చాలా చోట్ల ప్రెడిక్షన్ వచ్చేసింది. అంటే వాళ్ళ అంచనా, నా అంచనా ప్రకారం ఇప్పుడు వర్షం వస్తుంది, నా అంచనా ప్రకారం ఇప్పుడు వర్షం రాదు, నా అంచనా ప్రకారం ఇప్పుడు తన గెలుస్తాడు, నా అంచనా ప్రకారం ఇప్పుడు ఇది జరిగిద్ది అని అంచనాలు వేసుకుంటాం, ప్రెడిక్షన్స్ చెప్తుంటాం. నీ ప్రెడిక్షన్కి నా ప్రెడిక్షన్కి అందనిదే ప్రభు యొక్క రాకడ. నీవు అనుకోవు, నువ్వు ఎక్స్పెక్టే చెయ్యు, సడన్గా ప్రభు వస్తాడు. కాబట్టి వాక్యం చెప్తున్న హెచ్చరిక ఏంటంటే, ఎంతగా టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా, ఎంతగా టెక్నాలజీ పిన్ టు పిన్ను, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఏం జరగబోతుందో అని అంత అడ్వాన్స్డ్గా అన్నీ తెలుసుకున్న యేసు ప్రభు రాకడ ఈ క్షణంలో వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. అందుకే యేసు ప్రభు అప్పుడే చెప్పాడు జాగ్రత్త, అకస్మాత్తుగా నా రాకడ ఉంటుంది అని. ఈ మాటలు వింటున్న నీవు లోక సంబంధంగా నువ్వు చింతిస్తూ కూర్చుంటే ఆయన రాకడ గురించి నువ్వు ఆలోచించలేవు. ప్రభు గురించి ఆలోచించే, ప్రభు మీద నీ ఫోకస్ పెట్టు. ప్రభువే నీ మీద తన ఫోకస్ పెట్టి నీకు కావలసిందంతా సప్లై చేస్తాడు. మనము ప్రభు మాటలు అప్లై చేసుకుంటే ప్రభువు మనకు కావాల్సిన సప్లై చేస్తాడు. అప్లై తర్వాతే సప్లై. కాబట్టి మీరు దేని విషయమే చింతించకుండా ప్రభుకు నమ్మకంగా బ్రతుకుదాం, ప్రభు రాకడ కొరకు నమ్మకంగా కనిపెడదాం. ప్రభు యొక్క రాకడలో మనము మన కుటుంబాలు ఎత్తబడును గాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.